నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి మంత్రి కొడాలి నానికి లేదన్నారు మాజీ మంత్రి దేవినేనమ్మ. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని నానిని హెచ్చరించారు. గుడివాడను క్యాసినోకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. సన్నబియ్యం ఇవ్వనవాడు మంత్రిగా కొనసాగడానికి వీల్లేదన్నారు. రెండో సంవత్సరం పేకాటలో పట్టుబడితే కోట్ల రూపాయలు పోలీసులు పేకాటలో డబ్బులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి నివాసం దగ్గర బూతుల మంత్రి మాట్లాడిన మాటలో పేకాటితే ఏం బీక్తారు ఉరిదేస్తారా పెనాల్టీ కడతాం ఫైన్ కడతాం మళ్ళీ పేకాడుకుంటాం అని చెప్పారు. తోటకూర దొంగతనం చేసినప్పుడే మందులు ఇచ్చి ఉంటే ఇవాళ క్యాసినో దాకా వచ్చేదా? మీకు ఓటాలు ఉన్నాయి కాబట్టి, మీకు అనుసంధానంలో జరిగింది కాబట్టి మీకు మంత్రి చెప్పే చేస్తున్నా. మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి చెప్పే శాస్త్ర ఏం దిగుతారు? కట్టండి అనే గోల్డ్ లోడ్ కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మిల్లగడిగా కూడా చెప్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతును అడిగినా కూడా చెప్తాడు. ఈ విధంగా విచ్చలవిడిగా అహంకారంగా డబ్బులు దోచుకొని వాడ గోవా సంస్కృతిని గురివాడ తీసుకొచ్చి ప్రశ్నించిన తెలుగుదేశాన్ని అసహనంతో బూతులు తిట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? అధికారాలు శాశ్వతం కాదు, మంత్రి పదవులు శాశ్వతం కాదు, నీ ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకో, ఇవాళ ఏ అహంకారంతో మీడియా ముందు అడ్డగోలుగా మా నాయకుడిని మా పార్టీని బూతులు తిట్టావో ప్రజలు ఓటైన ఆయుధంతో నీకు బుద్ధి చెప్తారు. మదం ఎక్కే అహంకారంతో అడ్డగోలుగా విచ్చారు విడిగా నోటుకొచ్చిన బూతులు మాట్లాడావు. ప్రతి ఒక్క మాటకు కూడా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. ప్రతి ఒక్క మాటకు కూడా గుడివాడ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నీకు గుర్తు చెప్తారు. మితిమీరిన అహంకారంతో జగన్ రెడ్డి ఇచ్చిన పిచ్చల విడి తనంతో మా నాయకుల్ని ఒక వచ్చిన మహిళలు ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా బట్టబయలైతే ముఖ్యమంత్రి మాట్లాడ్డా? మంత్రి కొడాలని మోకరిస్తాడా? కూతురు తిట్టేస్తే అయిపోతా? ధాన్యం కొనుగోలు ఇంతవరకు పూర్తయిందా? ఈరోజు కూడా గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, చాలా జిల్లాల్లో అడ్డగోలుగా తక్కువ రేట్లకి బస్తాకి 400-500 పోయింది. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఏమన్నా బాధ్యత తీసుకున్నావా? ఈరోజు కూడా అమ్మిన ధాన్యాన్ని డబ్బులు వచ్చా? ముఖ్యమంత్రి నోరు తెరవట్లా. ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని క్యాసినో ప్రభుత్వం అంటున్నారు, వైసీపీ క్యాబినెట్ని క్యాసినో క్యాబినెట్ అంటున్నారు. బూతుల మంత్రి కొడాలి నాని క్యాసినో నాని అయిపోయాడు. గుట్కా మట్కా బూతుల మంత్రి వాళ్ళ క్యాసినో మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే సిగ్గుగా లేదా అని అడుగుతున్నాం. ఇవాళ గుడివాడ ఎంతోమంది మహానుభావులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఎంతోమంది మహనీయులు వచ్చిన ఆ ప్రాంతంలో ఈరోజు నువ్వు
గొట్కాలు మట్కాలు జోదాలు లోనా బయట రోలెక్స్లు క్యాసినో గంజాయి డ్రగ్స్ 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పార్టీ చేసిన ఆర్థిక సహాయంతో గెలిచి ఈరోజు శాసనసభ్యుడిగా మంత్రిగా నువ్వు మాట్లాడే మాటలకి ఓటనే ఆయుధంతో గుడివాడ ప్రజలు బట్టలోడ తీసి నోటి మీద నిలబెట్టే రోజులు ఉన్నాయి. ఇవాళ డబ్బు మదంతో అహంకారంతో పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని విచ్చార విడిగా నువ్వు చేసిన దాడి గోండావు మా కారుబాలు కొట్టించావు. గోలరామయ్య గారిని చంద్రబాబు గారిని మా నాయకులందరినీ అసభ్యంగా నీ నోటికి వచ్చిన బూతులతో చిత్తారాజ్యంగా మాట్లాడాను. వాడు ఇది కడిగేసుకుంటే పోయేది కాదు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ డబ్బు మదాన్ని మీ అధికార మదాన్ని మీ అహంకారాన్ని విచ్చలవిడిగా వందల కోట్ల అవినీతిని వీటన్నిటి పర్యవసానం మూల్యం మీ ప్రభుత్వం మీరు చెల్లించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన డబ్బులు కూడా 1200 కోట్లు మొన్న 700 కోట్లు వస్తే 8% కమిషన్ డైరెక్ట్ కళ్యాణ మండపంలోనే 800 × 7% 56 కోట్లు నిలబెట్టి వసూలు చేశావు. అదే డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుంభకోణంలో ఆ దొరికిన 70-80 కోట్లలో ఈ మిల్లర్ల దగ్గర నువ్వు కొట్టేసిన 56 కోట్లు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఏంటి అవినీతి?